హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హారిక. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అవుతుంది అన్న పేరు వినిపించినప్పటి నుండి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు, అంటే ఒకరోజు వచ్చేసి వీళ్ళున్నారంటే ఇంకో రోజు ఇంకొకరు ఉన్నారంటే, సోషల్ మీడియా ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీద కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో చాలా అంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా అంటే చాలా అంటే చాలా ఫేమస్గా వినిపిస్తున్నటువంటి పేర్లు ఏమున్నాయి అంటే 100% వీళ్ళే ఉంటారని చెప్పడానికి కూడా లేదు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇప్పుడు అందరూ లీక్ వీరులు కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు, నాలాగా గెస్ చేసి అనాలిసిస్ చెప్పేవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 15 ఆగస్ట్ ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమో అంటే ఫస్ట్ లోగో రిలీజ్ అయింది, ఫస్ట్ ప్రోమో అనేది 15 ఆగస్ట్ రిలీజ్ అవుతుందని. కానీ అందరికీ పెద్ద షాక్ ఇస్తూ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారు, టీం వాళ్ళు 14th ఈవినింగే రిలీజ్ చేసేసారు. సో ఇప్పుడు కూడా అలాంటి చేంజెస్ ఏమైనా చెయ్యొచ్చు, లేకపోతే కంటెస్టెంట్స్కి ఎవరికైనా ఇప్పుడు చూస్తున్నట్లయితే ముందు వచ్చేసి స్రవంతి చుక్రపు ఉంది, ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆవిడ తప్పుకుంది, సో ఇలా ఏవైనా చేంజెస్ ఉండొచ్చు. కానీ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు, వీటిలో బ్యాకప్ లిస్ట్ ఎవరిని పెట్టుకుంటారు లేకపోతే మెయిన్ లిస్ట్ ఎవరు పెట్టుకుంటారు అనేది బీబీ టీం మీద డివైడ్ అవుతుంది. వీళ్ళలో కూడా వైల్డ్ కార్డ్ ఎవరు అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఎవరు మిడిల్లో వస్తే బాగుంటుంది. కానీ ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు అనేవి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పేరు 7 ఆర్ట్స్ సైరు. ఈవిడ పేరు రీసెంట్గా జాయిన్ అయింది, ఈవిడైతే కన్ఫామ్ లిస్ట్లో ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత వినిపిస్తున్నటువంటి పేరు ముఖ్యంగా చూసినట్లయితే యాంకర్ రవి. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుండి వినిపిస్తున్నటువంటి పేరు వచ్చేసి యాంకర్ రవి, కన్ఫామ్ అయ్యారు. అలాగే ఆయన హెల్త్ చెకప్లు కూడా చేసుకున్నారు. హౌస్లోకి ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 5లో యాంకర్ రవి ఉన్నారు. ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్. షణ్ముఖ్ జశ్వంత్ ఒకసారి ఉన్నారని లేరని, అలాగే షణ్ముఖ్ జశ్వంత్ పెడుతున్నటువంటి పోస్ట్లు అవి ఇవి చూస్తున్నట్లయితే తను ఉన్నట్లే ఉంది. కానీ నాకు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే తను ఉన్నారు అనేది నాకు వినిపిస్తున్నట్టు, బట్ నేను అనుకుంటుంది అంటే నా పర్సనల్ ఒపీనియన్గా ఏంటంటే షణ్ముఖ్ జశ్వంత్ రాకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు, నేను కరెక్ట్ అవ్వనని లేదు. నేను మీకు ముందే చెప్తున్నా కదా, ఈ లిస్ట్ అంతా ఏంటంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాన్ని బట్టి, నాకు వస్తున్నటువంటి అనాలిసిస్, నాకు వస్తున్న అప్డేట్ని బట్టి బేస్ చేసుకొని మాత్రమే వీడియో ఉంటుంది. సో షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నారు అనేది యాజ్ పర్ ద సోషల్ మీడియా, ఉండరు అనేది నా ఒపీనియన్, నేను అనుకుంటున్నాను. లెట్ సీ వాట్ విల్ హ్యాపన్. బట్ థర్డ్ ప్లేస్లో షణ్ముఖ్ జశ్వంత్ ప్లేయర్ అయితే వినిపిస్తుంది కంటెస్టెంట్గా. ఆ తర్వాత వినిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు వచ్చేసి జశ్వంత్ జెస్సీ పడ్డాలా. ఇతను ఎవరో కాదండి, మీ అందరికీ తెలుసు, మోడల్గా చాలా అంటే చాలా ఫేమస్. ఇతను చాలా వాటిలో మోడలింగ్లో వచ్చేసి పార్టిసిపేట్ చేశాడు, అలాగే విన్నర్ కూడా అయ్యాడు. చాలా అందంగా ఉంటాడు ఈ అబ్బాయి, జస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్. ఈ అబ్బాయి 4th కంటెస్టెంట్గా బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈ అబ్బాయి పేరు ఈ మధ్య లేటెస్ట్గా తెర మీదకి వచ్చింది, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ తర్వాత వినిపిస్తున్నటువంటి పేరు శ్రీ హనుమంత్. శ్రీ హనుమంత్ను ఒక ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ కూడా అడిగింది, మీరు బిగ్ బాస్ సీజన్ 5 అలాగే మూవీ ఆపర్చునిటీ ఈ రెండు వస్తే మీరు దేనికి వెళ్తారు అని అడిగింది. ఆవిడ డైరెక్ట్గా నేను మూవీ ఆపర్చునిటీకి వెళ్తాను, ఎందుకంటే ఇప్పటిదాకా బిగ్ బాస్లలో వెళ్ళిన వాళ్ళందరికీ ఆల్రెడీ బయట చాలా మూవీస్ చేసి చాలా ఫేమస్ అయి ఉన్నారు. సో అలాంటి వాళ్ళే వెళ్ళారు కాబట్టి నాకు ఇంకా అంత ఫేమ్ రాలేదు, కాబట్టి బిగ్ బాస్ అలాగే మూవీ ఆపర్చునిటీ వస్తే మాత్రం నేను మూవీకే ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పింది. బట్ ఈవిడకైతే ప్రజెంట్ ఎటువంటి మూవీ ఆఫర్స్ అయితే లేవు, కాబట్టి బిగ్ బాస్ సీజన్ 5కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. 5th కంటెస్టెంట్గా శ్రీ హనుమంత్ గారు ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే మానస్. మానస్ అంటే బుల్లి తెరలో తెలియని వాళ్ళంటూ లేనే లేరు. ఇతను చేసినటువంటి సీరియల్కి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. చాలా అంటే చాలా ఇనోసెంట్ ఫేస్ ఉంటుంది తినది, చాలా బాగుంటాడు కూడా, వైట్గా ఉంటాడు అబ్బాయి. ఈ ఇన్నోసెంట్ ఫేస్ తోటి చాలామందిని ఆకర్షితులయ్యారు. సో బుల్లి తెరలో సీరియల్లో నటించేటువంటి మానస్ వచ్చేసి 6th కంటెస్టెంట్గా బిగ్ బాస్లో వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది అని వినిపిస్తుంది. లెట్స్ సీ ఏం జరుగుతుందని. 7th ప్లేస్లో చూసినట్లయితే శ్వేతా వర్మ అంటే తెలియని వాళ్ళు లేరు. చాలా వెబ్ సిరీసెస్లో యాడ్ చేసింది, వెబ్ సిరీసెస్తో పాటు చిన్నపాటి సినిమాలలో కూడా కనిపించింది. శ్వేతా వర్మకు కంప్లీట్లీ డైనమిక్ పర్సనాలిటీ ఉంటుంది, బోల్డ్ పర్సనాలిటీ. ఈవిడ వస్తే బాగుంటుందని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూద్దాము, 7th ప్లేస్లో శ్వేతా వర్మ పేరు అయితే ఉంది. ఆ తర్వాత వినిపిస్తున్నటువంటి పేరు నటరాజ్ మాస్టర్. నటరాజ్ మాస్టర్ని కావచ్చు, శ్వేతా వర్మ అని కావచ్చు, ఎవరినైనా సరే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఈ 15 మందిలో ఎవరినైనా బ్యాకప్ లిస్ట్లో పెడతారో అది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ బిగ్ బాస్ టీమ్. కానీ పేర్లు అయితే నేను చెప్తున్నాను. నటరాజ్ వర్మ గారు, నటరాజ్ మాస్టర్ గారు పేరు కూడా వినిపిస్తుంది. డ్యాన్స్ కొరియోగ్రఫీకి రఘు మాస్టరు, అలాగే వీళ్ళందరూ తప్పుకున్నారని
ఆ ప్లేస్లో మాత్రం నటరాజ్ మాస్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అనీమ్ మాస్టర్ పేరు వినిపిస్తుంది కానీ అనీమ్ మాస్టర్ అయితే లేరు, నటరాజ్ మాస్టర్ పేరు అయితే ప్రజెంట్ తరం మీదకి వచ్చింది. ఆ తర్వాత ఉన్నటువంటి పేరు చూసినట్లయితే నిఖిల్ కాస్కో, ఈయనకొక యూట్యూబ్ ఛానల్ ఉంది కాస్కో నిఖిల్ అంటే అందరికీ తెలుసు. కానీ నిఖిల్ కంపల్సరీ బిగ్ బాస్ సీజన్ 5లో ఉండేటువంటి అవకాశం ఉంది. 9th కంటెస్టెంట్గా నిఖిల్ ఎంట్రీ ఉండేటువంటి అవకాశం ఉంది. లెట్స్ సీ. ఆ తర్వాత వినిపిస్తున్నటువంటి పేరు జబర్దస్త్ సాయి, ఈవిడనే ప్రియాంక సింగ్ అంటారు. ఈవిడ కూడా జబర్దస్త్లో నుండి చాలా అంటే చాలా పాపులారిటీ ఉంది, చాలా అందంగా ఉంటుంది, ఈవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. సో ఈవిడ బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. జబర్దస్త్ నుండి ముందు చాలా పేర్లు వినిపించినప్పటికీ రామ్ ప్రసాద్ కావచ్చు, సిడిగాలి సుధీర్ కావచ్చు, సీను కావచ్చు, వీళ్ళలో ఎవరి ఎంట్రీ లేదు. బట్ లేడీ కేటగిరీలో ఒక డిఫరెంట్గా ఇంతకుముందు కూడా మీకు ట్రాన్స్జెండర్స్ ఆల్రెడీ తమన్నా లాంటి వాళ్ళు వచ్చారు. సో ఈసారి జబర్దస్త్ నుండి సాయి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఈవిడ పేరైతే లిస్ట్లో ఉంది, జబర్దస్త్ సాయి అలియాస్ ప్రియాంక సింగ్. ఆ తర్వాత లహరి సిరి, లహరి సిరి పేరు గట్టిగా అనిపిస్తుంది, కొన్ని రోజులు ఉందని కొన్ని రోజులు లేదని. ఇప్పటికి కూడా ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు, బట్ కంటెస్టెంట్స్ లిస్ట్లో అయితే ఉన్నారు. 11th లిస్ట్లో లహరి సిరి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ తర్వాత వచ్చేసి ఆర్జే కాజల్, రేడియో జాకీ కాజల్ చాలా మూవీస్కి డబ్బింగ్ చెప్తుంది. ప్రజెంట్ వచ్చేసి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆర్జే కాజల్ డబ్బింగ్ చెప్పడంతో పాటు. ఆర్జే కాజల్కి కాజల్ టాక్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామందిని ఇంటర్వ్యూస్ చేస్తుంది. లైక్ కుకింగ్ చేసే భార్గవి గారు కావచ్చు, అలాగే వచ్చేసి శ్రావణి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో పాటు చాలామంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేసి రీసెంట్ టైంలో చాలా పాపులారిటీ వచ్చింది. సో 12th కంటెస్టెంట్గా ఆర్జే కాజల్ వచ్చేటువంటి అవకాశం ఉందని అనిపిస్తుంది. లెట్స్ సీ. ఆ తర్వాత వచ్చేసి లోబో, లోబోకి డిఫరెంట్ పర్సనాలిటీ. యాంకర్ లోబో అయితే ఒక షూకి ఒక కాల్కి ఒక షూ వేసుకొని ఇంకో కాల్కి ఇంకో షూ, డ్రెస్లోనే ఒక 10 రంగులు ఉండేలాగా చూసుకుని ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. మాస్ ఇతను పక్కా తెలంగాణ బస్తీ నుండి, పాత బస్తీ నుండి. సో ఇతను కనుక ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా హౌస్లో ఒక మాస్ కంటెంట్ అనేది వస్తుందని చెప్పేసి లోబో అయితే కన్ఫర్మ్ లిస్ట్లో ఉన్నాడు. యాంకర్ రవి, లోబో వీళ్ళిద్దరు తిరగలేదు యాంకర్ కేటగిరీలో. వీళ్ళిద్దరి ఎంట్రీ అనేది బిగ్ బాస్ సీజన్ 5లో కనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. 13th కంటెస్టెంట్గా యాంకర్ లోబో ఎంట్రీ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఆ తర్వాత రీసెంట్గా యాడ్ అయినటువంటి ఇప్పుడు 7 Odds సైరు ఎలాగో, శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్ విలన్గా మౌనిత, ఈవిడంటే పిచ్చి జనాలకు. కార్తీక దీపంలో ప్రేమి విశ్వనాథ్కి ఎంతైతే క్రేజ్ ఉందో వంటలక్కకి, అంతకంటే డబుల్ క్రేజ్ విలన్ అయినటువంటి శోభా శెట్టి కార్తీక దీపం విలన్ కూడా ఉంది. అందుకోసమే ఈవిడ క్యారెక్టర్ను కూడా కార్తీక దీపంలో చంపేశారు. ఈవిడ వచ్చేసి ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 5 ఎంట్రీ అని అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ పేరు ఆల్మోస్ట్ ఎవరూ చెప్పలేదు. రీసెంట్గా ఎక్కువ వినిపిస్తున్నటువంటి పేరు ఈవిడది. ఆ తర్వాత వినిపిస్తున్నటువంటి పేరు ఆటా సందీప్ వైఫ్ జ్యోతి. ఈ మధ్య కాలంలో ఎక్కువ పేరు సంపాదించిన వాళ్ళలో ఆటా సందీప్ జ్యోతి, వీళ్ళిద్దరు కొరియోగ్రాఫీలో వీళ్ళిద్దరు చేసేటువంటి డ్యాన్స్ కావచ్చు, డబ్బింగ్స్ కావచ్చు, టిక్టాక్ వీడియోస్ కావచ్చు చాలా ఫేమస్ అయ్యి ఓవరాల్గా ఇది 15 కంటెస్టెంట్స్ లిస్ట్. వీళ్ళు ఎవరుంటారు ఎవరుండపోరు అనేది బిగ్ బీవీ టీం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.